సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియోలో రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఆఫ్ కోర్స్ ఈ యొక్క మొబైల్ మన ఎండలో కూడా అతి తొందరలో అయితే రాబోతుంది కాకపోతే ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో మనకు రీసెంట్గానే చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ మాత్రం చాలా మంచి అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొని రావడం అయితే జరిగిందనమాట ఒకవేళ అదే చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ మన ఎక్కడాలో తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా దుమ్ము దుమారం అనే చెప్పుకోవచ్చు సో అంత బాగా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఉండబోతుందని ఇక్కడైతే మనకు క్లారిటీగా తెలుస్తుంది చేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో ఇది మనకు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు కాబట్టి దీనిపైన నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి నా యొక్క అభిప్రాయం ఏంటి ఈ యొక్క మొబైల్ మన కండాలకు వస్తే ఏ రేంజ్లో దీని యొక్క ప్రైస్ ఉంటుంది అండ్ ఇప్పుడే ఉన్న ఫైవ్ జీ మొబైల్స్కి ఇది ఎంత వరకు పోటీ ఇస్తుంది అనేది రోజు ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టు యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో దీని యొక్క డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి డిజైన్ చూసినట్టయితే చాలా బాగా ఉంది డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్కి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదు యాక్చువల్గా ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో మీకు రెండు ర్యామ్ వేరియంస్లో మనకు లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట ముందుగా మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడటైతే మనకు సిక్స్ జీబీ ర్యామ్ తో వన్ థర్టీ జీబీ ఇంటర్ స్టోరస్తో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఎయిట్ జీబీ ర్యా వన్ థర్టీ జిబి స్టోరస్తో ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్ స్టోరస్తో ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకుని రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనకు ప్రతి ఒక్క మొబైల్ లాంచ్ చేసినా మనం దాన్ని అంటే ఐ మీన్ బేస్ వరేంట్ యొక్క ప్రైస్ని దృష్టిలో పెట్టుకునే మొబైల్ మనకు బాగా ఉంటుందా బాగా లేదా అని మనం అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు బేస్ చూసినట్టు అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకొచ్చారు సో ఈ యొక్క ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే అనమాట ఎందుకంటే వీళ్ళు చూసినట్లయితే స్నాప్డగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీబీ వచ్చింది ఈ యొక్క మొబైల్ రియల్మీ క్యూ త్రీ ఎస్ అయితే అయితే ఉందో కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మనకు తీసుకొని రావడం అయితే జరిగింది డెఫిన్ మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మొబైల్ ఈ ప్రైస్ రేంజ్గా అయితే రికమెండ్ చేయొచ్చు సో ప్రైసింగ్ మాత్రం చాలా అద్దరిపోయే ప్రైసింగ్ అయితే పెట్టారు అండ్ ఆ తర్వాత మనం చూసినట్టయితే దీంట్లో దీని యొక్క ఫైవ్ జీ బ్యాండ్స్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో మీకు ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫైవ్ జీ బ్యాండ్స్ సపోర్ట్స్ అయితే వస్తుందన్నమాట సో ఫ్యూచర్లో ఫైవ్ జీ పరంగా కూడా ఈ యొక్క మొబైల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఈ యొక్క మొబైల్ ఇంకో టూ త్రీ మంత్స్లో మనకి ఎండాలకు అయితే దర్శనం కానుంది అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో మీకు రెండు కలర్స్ అయితే వస్తాయి ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి మనకు నెబులా కలర్ అనమాట అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో మనకు వచ్చే నెమల వచ్చే నెల నవంబర్ ఫస్ట్ నుంచి అయితే మనకు స్టార్ట్ కాబోతుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే చాలా దారిపోయింది అండ్ ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీంట్లో డిస్ప్లే చూసినట్టు మీకు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచ్ త్వర వచ్చిన ఫుల్ హెచ్ఈ ప్లస్ ఐపీఎస్ఎస్ డిస్ప్లే ఉంటుంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ హర్డ్స్ వచ్చిన రిఫ్రిజర్ సపోర్ట్ అలాగే సిక్స్ హండ్రెడ్ నీట్ స్పీక్ బ్రైట్నెస్ విత్ సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు దీంట్లో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమైనా అంటే దీంట్లో మీకు వన్ ఫార్టీ ఫోర్ హర్డ్స్ వచ్చిన రిఫ్రిజర్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట ఇప్పటిదాకా ఈ యొక్క ప్రైస్ నేను వన్ ఫార్టీ ఫోర్ హడ్స్ రిఫ్రిజరేట్ వేరే మొబైల్ అయితే ఏది ఇవ్వలేదు సో డెఫినెట్ గా అలాంటి సిచువేషన్ లో రియల్మీ క్యూ త్రీ ఎస్ అనేది ఒక ప్లేస్ లో అయితే మీన్ అనమాట అండ్ ఇక్కడ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచ ఇచ్చారు కాబట్టి మీకు ఈజీగా వన్ హ్యాండ్తో కూడా యొక్క మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు అట్ ది సేమ్ టైమ్ డిస్ప్లే కూడా మీకు పెద్దద ఉండడంతో పాటు మీరు ఈ యొక్క మూవీస్ గేమింగ్ ఆడవాళ్ళు కూడా మొబైల్ స్క్రీన్ వచ్చేసి కొంచెం వైడ్గా కనిపించడం అయితే జరుగుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ అలాగే మీకు డేల సన్లైట్ కండిషన్స్ కూడా విజిబిలిటీ అయితే చాలా బాగా ఉంటుంది అనమాట ఒక అడ్వాంటేజ్ కిందకి వస్తుంది ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్కి అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క మెయిన్ హైలైట్ మనకు దీంట్లో మనకు దీని యొక్క ప్రొసర్ అనమాట దీంట్లో చూసినట్లయితే మీకు స్నాప్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ ప్రొసర్ అయితే యూజ్ చేస్తారు ఇది వచ్చేసి మీకు సిక్స్ నైన్ హెండ్ టై టెక్నజీ పైన బిల్ట్ అయిన గా మేజర్గా మీరు అస్తమానం గేమింగ్స్ ఆడేవాళ్ళు తర్వాత ఎటింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మీరు ఈవెన్ పబ్జీ ఫ్రీ ఫైర్ అల్ఫాయిట్ జీటీ సిటీ ఇలాంటి హైఎంబీ హైఎంబీ గ్రాఫికల్ గేమ్స్ ఆడినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ల్యాగింగ్ ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ మాక్సిమం అయితే ఏమీ రావు మీరు కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడేవాళ్ళు అయినట్టు అయితే అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆండ్రెడ్ లెవెన్త్ రావడం అయితే జరుగుతుంది అండ్ ఇది చూసినట్లయితే ఓవరాల్గా రియల్మీ యూవై టూ పాయింట్ జీరో అండ్ ఎట్ సిక్స్ ఫార్టీ టూ ఎల్ జీపీతో రావడం అయితే జరుగుతుందన్నమాట సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం మీకు గేమింగ్ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు సో గేమింగ్ కోసం కూడా యొక్క మొబైల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయచ్చు ఆల్రెడీ మనకు ఈ యొక్క మొబైల్తో అంటే ఐ ఈ యొక్క ప్రాసెస్తో చాలా మొబైల్స్ అయితే వచ్చాయి మనకు ఐకూ నుంచి ఐకూ జెడ్ ఫైవ్ ఫైవ్ జీ కూడా వచ్చింది అండ్ శాంసంగ్ నుంచి శాంసంగ్ కూడా ఒక మొబైల్ అయితే వచ్చింది కాకపోతే అది మనకు మాక్సిమం ఇరవై వేలకు పైమాటే అది ఇది మీకు సెవెంటీన్ థౌసండ్కే వస్తుంది కాబట్టి ఇక మొబైల్ వచ్చేసి ఒక బడ్జెట్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీంట్లో కెమెరా చూసినట్టయితే మరీ మరి అంత హైలైట్ కెమెరా అయితే కాదు వీళ్ళు కంప్లీట్గా అంటే మీన్ పర్ఫార్మెన్స్ పైన ఫోకస్ చేశారు కాబట్టి కెమెరాలో ఇక్కడ ప్రైస్ కటింగ్ చేయడానికి కొంచెం ఎయిట్ మెగాపిక్సల్వడానికి లెన్స్ అయితే లేపేశారనమాట సో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్తో అయితే వస్తుంది అండ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో టూ మెగాపిక్సల్ డెప్త్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ సిక్స్టీన్ మగాపిక్సల్ వచ్చిన ఎఫ్ టూ పాయింట్ వన్ పంచోల్ కెమెరాతో ఇక్కడ మొబైల్ రావడం అయితే జరుగుతుంది మీరు బ్యాక్సీ కెమెరాతో ఫోర్ కెట్ థర్టీ ఫ్రెండ్స్ సెకండ్ వరకు రికార్డింగ్ చేయొచ్చు ఫ్రంట్ సర్ కెమెరా తో అప్ టు టెన్ ఎయిట్ బర్టీ పర్ సెకండ్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట సో పర్లేదు ఈ యొక్క ప్రైస్ రాంజ్కి కెమెరా అయితే మరీ అంతగా అయితే వర్త్ కాదు ఎందుకంటే మనకు అరౌండ్ పదకొండు పన్నెండు వేలకే ఈ రకంగా ఫార్టీన్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చే మొబైల్స్ మనకు అక్కడ చాలా అయితే ఉన్నాయన్నమాట పోకో ఎం త్రీ కావచ్చు తర్వాత చూసినట్టయితే రెడ్మీ నైన్ పవర్ కావచ్చు ఆఫ్ కోర్స్ రెడ్మీ నైన్ పవర్ మీకు కాడ్ కెమెరా సెటప్తో కూడా వస్తుంది ఇది చూసినట్టయితే ఫార్టీన్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మాత్రమే ఇచ్చారు కెమెరా కోసం మరీ అంతగా ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు ఇది కంప్లీట్గా మనకు పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయిన మొబైల్ అనమాట అండ్ సిక్స్టీన్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు సో పర్లేదు ఎక్కువ సెల్ఫీ ఫోటోలు దిగే వాళ్ళకి ఒక మొబైల్ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది అండ్ దీంట్లో మీకు ఎటువంటి ఎలక్ట్రానిక్ ఇమి ఎటువంటి ఆప్టికల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఇవ్వలేదన్నమాట సో దీని ద్వారా ఈ మొబైల్ మొబైల్తో ఏమైనా వీడియోస్ ఇవన్నీ షూట్ చేస్తే కొంచెం మీకు స్టేబుల్గా అయితే ఉండవు అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి మనయితే దీంట్లో మీకు సిక్స్ జీబీ వన్ థర్టీ జీబీ ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ అండ్ టూవల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు అట్ ది సేమ్ టైమ్ దీంట్లో మీకు డెడికేటెడ్ మేము స్లాట్ కూడా ఉంటుంది సో దీని ద్వారా మీరు 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 సైమిల్టైనియస్గా రెండు సిమ్ కార్డులతో సహా వన్ మెమో కార్డ్ ఎట్ ఏ టైం సమిల్టైనియస్గా అయితే యూస్ చేయచ్చు ఇది ఒక క్లాస్ వంటి యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ మొబైల్కి అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో బ్యాటరీ చూసినట్లయితే మీకు ఫైవ్ థౌసండ్ మిలియ పర్ బ్యాటరీ విత్ థర్టీ వర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే అనమాట మీరు కొంచెం నార్మల్ యూజర్ అయితే మీకు ఈజీగా త్రీ డేస్ వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకైతే మీకు అరౌండ్ వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కఫర్మ్గా వస్తుంది అనమాట అండ్ థర్టీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇంచుమించు మీకు అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ లేకపోతే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది एंड अलागे టైల్స్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు అండ్ తిరిపిన ఫ్యాం జాబ్ కూడా ఈ మొబైల్కి స్కిప్ చేయకుండా ఇవ్వడం ఇది ఒక ప్రత్యేకత కిందికి వస్తుందన్నమాట సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ యొక్క ప్రైస్ నుంచి సో దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే సిక్స్ జీబీ వన్ థర్టీ జీబీ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు వారేవా అనే రకంగా ప్రైస్ అయితే తీసుకొచ్చారు చైనాలో మాత్రం కాకపోతే చైనా ప్రైస్కి మనకు ఇండియా ప్రైస్కి ఇంచుమించు మనకు త్రీ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది దాని ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రియల్మీ క్యూ త్రీ ఎస్ కూడా మీకు ఇంచుమించు ట్వంటీ థౌసండ్కి టచ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉందన్నమాట మరి ట్వంటీ ఈ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఓకే కాకపోతే కెమెరా కోసం దీంట్లో మరింత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అండ్ ఇది మీకు స్టీరియోస్ స్పా అంటే మీ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో కూడా ఏమీ అయితే రావడం లేదు అండ్ ఓవరాల్గా చెప్పాలనిపిస్తే ఒక బడ్జెట్ రేంజ్లో అయితే బాగానే ఉంటుంది కాకపోతే కెమెరా మరి అంత చెప్పుకోదాకా కెమెరా అయితే ఏమీ కాదనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ఎస్ ఫైవ్ జీ మొబైల్ గురించి లేదు మీకు ఈ యొక్క మొబైల్ పైన నష్టి ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్